నేను ఊచకోత మొదలు పెడితే ఈ ఊర్లో శ్మశానం కూడా సరిపోదన కొడక్క భయ్య గోపిచంద్ అన్న భీమా సినిమా ఎలా ఉందంటే ప్యూర్ మాస్ భయ్య. సో ఇంకా మనం డెప్త్ రివ్యూలోకి వెళ్లే ముందు యూట్యూబ్ సాంప్రదాయం ప్రకారం మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య, ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ రివ్యూస్ అండ్ అలాగే మూవీ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు కాబట్టి. సో ఇప్పుడు మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం భయ్య. భయ్య మన మ్యాచ్ స్టార్ గోపిచంద్ అన్న కెరీర్ బిగినింగ్ నుండి చాలా పోలీస్ రోల్స్ చేశాడు భయ్య. ఆంధ్రుడు, శౌర్యం, గోలింబార్ అండ్ ఆయన కటౌట్కి పోలీస్ గెటప్ చాలా పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది భయ్య. అండ్ ఈసారి భీమా సినిమాతో మరొకసారి పోలీస్ గెటప్ వేసింది భయ్య. ఈ సినిమాలో ఒక సోషల్ ఫ్యాంటసీ ఎలిమెంట్ ఉంటుంది భయ్య, అండ్ అలాగే కొన్ని ట్విస్ట్లు కూడా ఉంటాయి. గోపి అన్న ఇంతకు ముందు సినిమాలకి అండ్ భీమా సినిమాకి చాలా డిఫరెన్స్ ఉంటుంది భయ్య. కానీ భీమా సినిమా హీరో ఇంట్రొడక్షన్ నుండి ప్రీ క్లైమాక్స్ వరకు అదే రెగ్యులర్ రొటీన్ స్టోరీలా ఉంటుంది భయ్య. సినిమా ఇంట్రొడక్షన్ నుండి ఒక 10-15 నిమిషాల వరకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది భయ్య. శివుని గురించి కానీ ఒక గుడి గురించి కానీ చాలా ఇంట్రెస్టింగ్ గా చూపిస్తారు. ఇక మన హీరో ఇంట్రొడక్షన్ అయిన తర్వాత మళ్ళీ మనకి బోర్ కొట్టేస్తుంది భయ్య. ఈ సినిమా ప్యూర్ మాస్ ఆడియన్స్ కోసం మాత్రమే డిజైన్ చేసినట్టుంది భయ్య. సినిమా ఒక సోషల్ ఫ్యాంటసీ పాయింట్ తీసుకుని ఆ పాయింట్ లో ఒక లవ్ ట్రాక్ నడిపించారు భయ్య. భీమాలో ఇంకా కొంచెం లవ్ స్టోరీ అండ్ అలాగే కామెడీ సీన్స్ రాస్తే ఇంకొంచెం ప్లస్ అయ్యేదేమో భయ్య సినిమాకి. అండ్ యాక్షన్ సీన్స్ కూడా గోపి అన్న హీరోయిజాన్ని ఎలివేట్ చేసేలా ఉన్నాయి భయ్య. అండ్ గోపి అన్న భీమా సినిమాలో రెండు లుక్ లో కనిపిస్తాడు భయ్య. ట్రైలర్ లో మనం చూసిన పోలీస్ లుక్ అయితే ఇంకొకటి ఇంకో క్యారెక్టర్ లాంగ్ హెయిర్ తో కనిపిస్తాడు భయ్య. అండ్ ఎప్పటిలాగే గోపి అన్న యాక్షన్ సినిమాలో 100% ఇస్తాడు భయ్య. అండ్ ఈ సినిమాలో కూడా యాక్షన్ లో దొమ్ము లేపేసండి భయ్య. మెయిన్ గా సినిమా అంతా హీరో చుట్టూ ఉంటుంది భయ్య. అండ్ ఈ సినిమాలో కామెడీ గురించి మాట్లాడుకుంటే వెన్నెల కిషోర్ అండ్ అలాగే సీనియర్ యాక్టర్ నరేష్ ఇలా కొందరు కామెడియన్స్ ఉన్నారు భయ్య. ఉన్నా కానీ కామెడీ మాత్రం మరీ అంత లెవెల్ లో ఉండదు భయ్య. సినిమా ఇంట్రొడక్షన్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ మాత్రమే సినిమాలో బాగుంటాయి భయ్య. మిగతా సినిమా గురించి మాట్లాడుకుంటే మామూలుగా రొటీన్ గా వెళ్ళిపోతుంటది భయ్య. మనం మెయిన్ గా మాట్లాడుకోవాల్సింది సినిమా లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఉంటది భయ్య. వేరే లెవెల్ యాక్షన్ సీన్స్ ఉంటాయి భయ్య లాస్ట్ లో, అవి మాత్రం మిస్ అవుతుంది భయ్య. అండ్ ఇక సినిమా మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటే రవి బసూర్ చేసిన పాటల కంటే ఆ బీజిఎం కే ఎక్కువ ప్లస్ పాయింట్స్ భయ్య. యాక్షన్ సీన్స్ కి ఆ బీజిఎం కి చాలా కరెక్ట్ గా సూట్ అయింది భయ్య. ఇక విజువల్స్ పరంగా గానీ ప్రొడక్షన్ పరంగా చూసుకుంటే బాగానే ఉంది భయ్య. మరీ అంత హై బడ్జెట్ సినిమాలా ఉండదు కానీ మిడిల్ బడ్జెట్ సినిమాలా ఉంటది భయ్య. అండ్ హీరోయిన్ కూడా వచ్చిందా వెళ్ళిందా అన్నట్టు కాకుండా కొంచెం యాక్టింగ్ స్పేస్ ఇచ్చారు భయ్య హీరోయిన్ కి. సో టోటల్ గా మరి భీమా సినిమా ఎలా ఉందంటే టోటల్ గా భీమా సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే భయ్య, మన గోపి అన్న యాక్టింగ్ ఎలాగో బాగుంటది కాబట్టి అది పక్కన పెడితే హీరో ఇంట్రొడక్షన్ అండ్ అలాగే ప్రీ క్లైమాక్స్ యాక్షన్ సీన్స్, ఇక క్లైమాక్స్ లో ఒక అరగంట మాత్రం వేరే లెవెల్ యాక్షన్ సీన్స్ ఉంటాయి భయ్య. సినిమాకి వెళ్ళేటప్పుడు మాత్రం ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా వెళ్ళండి. మీకు ఖచ్చితంగా నచ్చుద్ది అనుకుంటున్నా, మరి మళ్ళీ చెప్తున్నా భయ్య, ఇది ఒక ప్యూర్ మాస్ ఆడియన్స్ నచ్చే సినిమా భయ్య, ప్యూర్ మాస్ సినిమా. సో అది భయ్య మ్యాటర్. ఇప్పుడైతే మన వీడియో లైక్ చేయండి అండ్ ఇలాంటి లేటెస్ట్ మూవీ రివ్యూస్ అండ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్.